శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఆరు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నక్షత్రం వచ్చింది సోమవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్సయోగం ఉంటుంది ఈ శ్రీవత్సయోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా ప్రయోజనాలు చేకూరుతాయి ధనలాభం కలుగుతుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది సోమవారం నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఆ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటకు వెళితే కార్యహాని ఏర్పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్లే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో రాశిలో బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి కలిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి మిథునంలో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ పరంగా వ్యవసాయ పరంగా అనుకూల ఫలితాలు పొందటానికి రవి బలం చాలా బాగుంది సోమవారానికి నక్షత్రానికి రెండింటికి అధిపతైన చంద్రుడు మాత్రం బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి స్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగం వల్ల కొంచెం ఆందోళన ఉంటుంది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు స్థిరంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న టైంలో నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి అనుకూలం కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కొత్తగా వాహనాలు నడపటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలం అలాగే తీర్థయాత్రలు చేయటానికి కూడా ఉత్తరా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది ఈ హస్తా నక్షత్రం ఉన్న టైంలో ఎవరైనా సరే వాహనాలు కొనటానికి అమ్మటానికి అనుకూలమని చెప్పుకోవాలి వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి అనుకూలం అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ పనులు చేసుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి రత్నాలు కొనుక్కోవటానికి వాటిని ధరించడానికి నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా ఎవరైనా ఎడ్యుకేషన్ సెంటర్ ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అలాగే అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం భూములు గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా అనుకోకుండా మీకు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మానసికంగా మాత్రం కొంచెం అశాంతి కలుగుతూ ఉంటుంది మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తండ్రి తరపు బంధువులతో గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడటం జాగ్రత్తగా వ్యవహరించడం చేయాలి అలాగే సోదరులతో కూడా గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి విశేష ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి సోదరులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ పరంగా మైత్రి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ బలం ఎక్కువగా ఉంది భగవంతుడి అనుగ్రహం వల్ల ప్రతి పనిలో అనుకూలత పెరుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ఆందోళనలు కలిగే సూచనలు ఉన్నాయి మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి సోదరులతో అనుకూల వాతావరణం పెరుగుతుంది సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది ప్రతి పనిలో కూడా అభివృద్ధికి ఆందోళనలు కలుగుతూ ఉంటాయి అభివృద్ధికి ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి ఆ ఆటంకాలను మనోధైర్యంతో అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది గురువుల ఆశీర్వాద బలం ఉంటుంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లితరపు ఆస్తుల పరంగా ప్రయోజనాలు చేకూరుతాయి ప్రతి పనిలో కూడా సుఖము శాంతి లభిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా విచారం ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య లోపాలు పోగొట్టుకోవటానికి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాంఘికంగా ఏర్పడే గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ఆషాఢ శుక్ల అష్టమి తిథి మహిషాసుర మర్ధిని అమ్మవారికి ప్రియమైన రోజు కాబట్టి ఓం మహిషాసుర మర్ధిన్య నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం మహిషాసుర మర్ధిన్య నమ ఈ మంత్రజపం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం వ్యవసాయానికి సంబంధించిన పనులు నిర్వహించడానికి అనుకూలం సాంఘికంగా పెద్దవారిని గౌరవ మర్యాదలు ఉన్న వారిని కలుసుకోవటానికి అనుకూలం స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించటానికి చంద్రహోర అనుకూలిస్తుంది వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి చంద్రహోర అనుకూలం అలాగే తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు మొట్టమొదటిసారిగా ప్రారంభించడానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ముహూర్తాలు ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశ రాజులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరాకాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు